ఒకప్పుడు చదువుకోవడమే కష్టంగా ఉండేది చదివించేందుకు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు ఎంత కష్టమైన తమ పిల్లలను చదివించాలి అనుకుంటున్నారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అయితే తమ పిల్లలను ఉన్నతంగా చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు ఉన్నతలు విదేశాలకు పంపేందుకు కూడా వెనకాడటం లేదు కొందరు అప్పులు కూడా చేస్తున్నారు ఈ కోరిక కొందరి కళలు నెరవేరటం లేదు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అన్న విద్యార్థుల ఆకాంక్షతో పాటు వెళ్లేవారు కూడా క్రమంగా పెరుగుతున్నారు అమెరికా బ్రిటన్ కెనడా దేశాలకు భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళుతున్నారు అయితే విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్థులు స్టూడెంట్ లోన్ తీసుకుంటున్నారు కొంతమంది అప్పులు చేస్తున్నారు అయితే ఆర్థిక స్థూమత లేని ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశీ విద్య కొన్ని సంస్థలు షిప్లు అందజేస్తున్నాయి వాటి సహాయంతో విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు భారతీయ విద్యార్థులకు అందించే అద్భుతమైన ఆర్షిప్ ఇన్లెక్స్ శివదాసాని డాన్షిప్ ఇన్లెక్స్ శివదాసాని ఫౌండేషన్ ద్వారా ఈ ఆధునిక సేవల ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తోంది అమెరికా బ్రిటన్ లోని అగ్రశ్రేణి విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో పీజీ ఎంఫిల్తో పాటు డిగ్రీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది పంతొమ్మిది వందల ఆరు నుంచే ఈ సాయం చేస్తోంది ఫౌండేషన్ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి ఫిబ్రవరి ఆరు నుంచి దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గడువు ఉంది దివదాసాని ఇన్షిప్ కింద భారతీయ విద్యార్థుల కోసం లక్ష అమెరికా డాలర్లు అంటే మన భారతదేశంలో ఎనభై రెండు లక్షల రూపాయలు అందుతాయి ఈ ప్రోత్సాహక జీవన వ్యయాలు ఆరోగ్య సంరక్షణ వన్ వే విమాన ప్రయాణాలను కవర్ చేస్తుంది ఇన్లెక్స్ శివదాసాని ఇంపీరియల్ కాలేజ్ లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్యారిస్ పో కింగ్స్ కాలేజ్ లండన్ హెట్టితో ఉమ్మడి కళాశాల అందిస్తోంది ధృవీకరణ దరఖాస్తు కోసం ఈ కింది పత్రాలు ఉండాలి పాస్పోర్ట్ రెజ్యూమ్ ఫోటో అడ్మిషన్ లేదా ఆఫర్ లెటర్ ఫీజు వివరాలు అదనపు నిధుల రుజువు డిగ్రీ సర్టిఫికేట్ మార్కుల జాబితా కోర్సుకు సంబంధించిన పోర్ట్ఫోలియో లేదా లింకులు రాత నమూనాలు అలాగే స్కోర్ షీట్ అకాడమిక్ డిస్ట్రిక్షన్ గ్రాంట్లు మొదలైన వాటి గురించి సమాచారం అభ్యర్థి తప్పనిసరిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలి భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందాలి విదేశీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పొందితే గ్రాడ్యుయేషన్ తర్వాత కనీసం రెండు ఉండాలి సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ లా ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ సంబంధిత సబ్జెక్టుల గ్రాడ్యుయేషన్ లో కనీసం అరవై ఐదు శాతం సిసిపిఏ పదికి ఆరు పాయింట్ ఎనిమిది శాతం లేదా జిపిఎ నాలుగుకి రెండు పాయింట్ అకాడమిక్ ఉండాలి అభ్యర్థులు దరఖాస్తు కోసం దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అడ్మిషన్ పొందాలి అడ్మిషన్ ప్రూఫ్ లేకుండా దరఖాస్తులు ఇవ్వబడవు